హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు టీవీలో ఎన్నో సీరియల్స్ మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి. కొందరు బుల్లితెర హీరోయిన్స్ మొదటి సీరియల్ ద్వారా తెలుగులో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు. వారెవరో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. తనూజ మొదటి సీరియల్ ముద్దమందారం. ఈ సీరియల్ ద్వారా తనూజకి తెలుగు బుల్లితెరపై ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో పార్వతి క్యారెక్టర్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది తనూజ. చైత్ర రాయ్ తెలుగులో మొదటి సీరియల్ అష్టచమ్మ. ఈ సీరియల్లో మొదట చైత్ర నెగటివ్ రోల్గా సెకండ్ హీరోయిన్గా చేసింది. తర్వాత ఈ సీరియల్లో మంచి క్యారెక్టర్తో సీతాకాంత్ గారికి జోడీగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఒక్క సీరియల్ ద్వారా ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ కేవలం దీప కోసమే చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి చెప్పవచ్చు ప్రేమి విశ్వనాథ్ తెలుగులో ఎంత గుర్తింపు తెచ్చుకుంది అనేది. రాధమ్మ కూతురు సీరియల్లో నటిస్తున్న దీప్తి మన్నే కూడా తెలుగులో ఇది మొదటి సీరియల్. ఈ సీరియల్లో తన నటన ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రేమ ఎంత మధురం సీరియల్ ద్వారా పరిచయమైన హెచ్కే వర్ష కూడా ఈ సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్లో అను క్యారెక్టర్తో అందరినీ ఆకట్టుకుంటుంది. శశిరేఖ పరిణయం సీరియల్లో తనకంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మేఘనా లోకేష్. మొదటి సీరియల్ ద్వారా శశి బీటెక్ పాత్రతో అందరినీ అలరించింది మేఘనా. రక్ష మొదటి సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ద్వారా రక్షకి తెలుగులో మంచి పేరు వచ్చింది. ఈ సీరియల్లో వసుధార పాత్రతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అగ్నిసాక్షి సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటి ఐశ్వర్య పిస్సే. మొదటి సీరియల్ అగ్నిసాక్షి ద్వారా తనేంటో నిరూపించుకుంది ఐశ్వర్య. కథలో రాజకుమారి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అషిక పదుకునే. నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై తనకంటూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది నవ్యస్వామి. మెరీనా మొదటి సీరియల్ అమెరికా అమ్మాయి. ఈ సీరియల్ ద్వారా మెరీనా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్లో మెరీనా సీతాకాంత్ గారికి జోడీగా నటించింది. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్యశ్రీ. గుండమ్మ కథ సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూజామూర్తి. పూజామూర్తికి ఇది తెలుగులో మొదటి సీరియల్. మౌనరాగం సీరియల్లో అమ్ములు పాత్రలో అందరి అభిమానాన్ని సంపాదించుకుంది ప్రియాంక జైన్. ఈ సీరియల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.